వెల్కమ్ బ్యాక్. నేపాల్లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. తన ప్రధాన మిత్రదేశం మద్దతు ఉపసంహరించుకోవడంతో నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహాల్ పార్లమెంట్లో విశ్వాస పరీక్షలో ఓడిపోయారు. ఖడ్గా ప్రసాద్ ఓలీ దేశ కొత్త ప్రధాని కాబోతున్నారు. హై డ్రామా మధ్య జరిగిన ఈ రాజకీయ నాటకీయం సినిమా ఫీట్లనే తలపించిందని చెప్పాలి. అస్థిర రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన నేపాల్లో మరోసారి ప్రభుత్వం కూలిపోయింది. ప్రభుత్వంపై పెట్టిన విశ్వాస తీర్మానంలో ప్రస్తుత ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ ఓడిపోయారు. ప్రభుత్వానికి మద్దతుగా 63 మంది నిలువగా వ్యతిరేకంగా 194 ఓట్లు వచ్చాయి. 275 సీట్లు కలిగిన నేపాల్ పార్లమెంట్ లో ప్రభుత్వ ఏర్పాటుకు 138 ఓట్ల మెజారిటీ అవసరం. కిన్నాళ్లో ప్రచండ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ గత వారం ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకుంది. దేశంలో అతిపెద్ద పార్టీ అయిన నేపాలీ కాంగ్రెస్ తో చేతులు కలిపి కొత్త కూటమిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దాంతో ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఈ నేపథ్యంలో ఆయన పార్లమెంట్ లో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రచండ 2022 డిసెంబర్ 25 నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ప్రచండ ఇప్పటికే 3 అవిశ్వాసం ఎదుర్కొన్నారు. అయితే నేపాలీ కాంగ్రెస్ తో ముందస్తుగా చేసుకున్న అధికార బదలాయింపు ఒప్పందం ప్రకారం ఆయన ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంది. అనేందుకు ప్రచండ నిరాకరించడంతో విశ్వాసం అనివార్యమైంది. నేపాలీ కాంగ్రెస్ 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలవగా సిపిఎన్ యుఎంఎల్ కు 78 మంది సభ్యుల బలం ఉంది. వీరిద్దరూ కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. నేపాల్ తదుపరి ప్రధానిగా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ నేత ఖడ్గా ప్రసాద్ ఓలీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ప్రధాని పదవి చేపట్టడానికి కూటమి అంగీకరించింది. 2022 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో తన పార్టీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ 3 స్థానంలో నిలిచింది. అయినప్పటికీ ప్రచండ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ మద్దతుతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ వారం క్రితం ఆ పార్టీ ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంది. ప్రచండ ఇప్పటి వరకు 5 పార్లమెంట్ లో విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నారు. మావోయిస్టు గ్రూప్ సాయుధ తిరుగుబాటును ముగించి ప్రధానష్టవంతి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేపాల్ ప్రధానిగా పుష్పకమల్ దహల్ బాధ్యతలు చేపట్టడం ఇది 3. ఆయనను ప్రచండ అని కూడా పిలుస్తారు. ప్రచండ 1996 నుండి 2006 వరకు హింసాత్మక మావోయిస్టు కమ్యూనిస్టు తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. ఆ తిరుగుబాటులో 17,000 మందికి పైగా మరణించారు. తదుపరి ప్రధానిగా ఓలీ బాధ్యతలు చేపట్టేందుకు నేపాలీ కాంగ్రెస్ ఇప్పటికే అంగీకరించినట్లు తెలుస్తుంది. మొత్తంగా నేపాల్లో గడిచిన 16 13 ప్రభుత్వాలు మారడం అక్కడి రాజకీయ అస్థిరతకు నిదర్శనంగా చెప్పవచ్చు. మరి ఈసారైనా ప్రభుత్వం నిలబడుతుందా అంటే అదే చెప్పలేదు. చూడాలి నెక్స్ట్ ఏం జరగబోతుందో అనేది. చూసారుగా, ఇది ఇవాళ్ళ నిజం. రేపటి నిజంలో కలుసుకుందాం. అంటే దానికి వాచింగ్ ఐ న్యూస్ మీతోనే మీ వెంటే.